హలో అండి, నమస్తే. నేను మీ నవత. వెల్కమ్ టు రుచుల అరివిల్లు. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగుల పిండితో హల్వా తయారు చేసుకుందాం. ఈ హల్వా చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ముఖ్యంగా ఆడవాళ్ళకి నడుము నొప్పిని తగ్గిస్తుంది. డెలివరీ తర్వాత ఎక్కువగా ఆడవాళ్ళలో నడుము నొప్పి తరచూ వస్తూ ఉంటుంది. ఆ నడుము నొప్పిని కంట్రోల్ చేయాలంటే ఇలా రాగుల పిండితో హల్వా చేసుకోండి. ఈ హల్వాను రాగి పిండి తోపు అని కూడా అంటారు. మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ రాగి పిండి హల్వా తయారీ విధానం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. మీరు కూడా ఇలా తయారు చేసుకుని రోజు 2-3 స్పూన్ల చొప్పున తినండి. చాలా హెల్తీగా ఉండండి. అలాగే పిల్లలకి, ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఇలా చేసి పెట్టండి. అప్పుడప్పుడు ఇలా స్వీట్ని తయారు చేసుకోండి. రాగుల పిండితో సూపర్గా ఉంటుంది, హెల్తీ కూడా. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో అరకప్పు వరకు రాగుల పిండిని వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కనుక అరకప్పు వరకు మాత్రమే రాగుల పిండిని వేస్తున్నాను. అరకప్పు రాగుల పిండికి 1 కప్పు వాటర్ని వేసుకోండి. ఇలా రాగుల పిండి మిశ్రమంలో వాటర్ని వేసుకొని ఉండలు కట్టకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బిస్కర్తో కానీ, స్పూన్తో కానీ లేదా చేతితో కానీ ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోండి. ఈ విధంగా ఇలా చక్కగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టి ఇందులో 1/2 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి. తర్వాత 1 కప్పు వరకు వాటర్ని వేసుకుని ఈ బెల్లాన్ని చక్కగా కరిగించుకోండి. 1/2 కప్పు రాగుల పిండి తీసుకున్నాం కనుక ఇక్కడ నేను 1/2 కప్పు వరకు బెల్లం తురుమును వేస్తున్నాను. ఇలా చక్కగా కలుపుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని వడకట్టి మళ్ళీ ప్యాన్లో వేసుకొని మరిగించుకోండి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇలా చక్కగా 1 నిమిషం మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని పక్కన పెట్టిన రాగి పిండి వాటర్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో చక్కగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని కొంచెం ఫ్లేమ్ పెంచుకొని చక్కగా కలుపుకోండి. ఈ మిశ్రమం అంతా కూడా కొంచెం సేపటి తర్వాత ఇలా దగ్గరగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని 1-2 నిమిషాల పాటు చక్కగా కలుపుకోండి. ఈ విధంగా ఇలా తక్కువ టైంలో ఈజీగా హల్వా తయారైపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకొని కలుపుకొని 1 నిమిషం పాటు చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా తయారు చేసుకున్న ఈ రాగుల పిండి హల్వాని ప్లేట్లో కానీ కప్పులో కానీ సర్వ్ చేసి ఇవ్వండి. ఈ రాగి పిండి హల్వాని రాగి పిండి తోపు అని కూడా అంటారు. బాలింతల కోసం అయితే నెయ్యి వేసుకోకుండా తయారు చేసుకోండి. ఈ హల్వాని రోజుకు 2-3 స్పూన్ల చొప్పున తిన్నారంటే చాలా హెల్తీ, నడుము నొప్పి కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఎముకలకి కూడా చాలా బలం. పిల్లలు, పెద్దలు, ఇంట్లో అందరూ కూడా తినే స్వీట్ రెసిపీ ఈ రాగి పిండి హల్వా. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.